చిన్న విషయం అండి, ఈ కరోనా వైరస్ అసలు ఎవరు తెచ్చారండి? బాగా తెగబలిసి బాగా చదివేమో ఆ కొల్లుకారుంది వెళ్ళి విదేశాలు వెళ్ళారు. విదేశాలు వెళ్ళి ఇట్ట వచ్చినట్టు అన్ని దేశాలు తిరిగి కరోనా వైరస్ తెచ్చారు. తెచ్చి మా రైతుల్ని మా కూలీలని అందరినీ ఎలా పడితే అలాగా చిత్రహింసలు చేస్తున్నారు. ఇవాళ రోడ్డు ఎక్కారంటే ప్రతి ఒక్కరు లాఠీ చార్జీలు చేస్తున్నారు, లాఠీ చార్జీలు పోలీసులు కొడుతున్నారు. పోలీసులు తప్పులు మేము అంటలేదు, పోలీసులకి ఫుల్ పవర్స్ ఇచ్చారు గవర్నమెంట్ అందులోనూ, అందుకని వాళ్ళు కొడుతున్నారు. ఈ తప్పు అంత ఎవరిదా? వీళ్ళు ఇట్టవత్తుడు చదివేసి అత్తలు కొరిసి పెట్టమని చెప్పి చదివి దేశాలు వెళ్ళి వీళ్ళు కరోనా వైరస్ తెచ్చారు. ఇక్కడ ఉన్న వాళ్ళు కాబట్టి కరోనా వైరస్ రాలేదు. కేవలం వాళ్ళు తెచ్చిన కరోనా వైరస్ వల్ల ఇప్పుడు మా రైతులు కూలీలు అందరూ ఇప్పుడు మెతుకులు లేక అలమటించిపోతున్నారు. ఇంకొండ పంటలు చూడండి ఎలా పడితే అలాగా, పువ్వులు గట్ట పూసేసి ఎలా పడితే అలాగా, శుభ్రం నాశనం అయిపోతున్నారు రైతులు. రైతు రోడ్డు ఎక్కి ముందు కొట్టాలంటే వచ్చి పడిపోతుంది. ఎందుకంటే పోలీసులు తెలియదు రైతు ఎవడో, సాధారణ వ్యక్తి ఎవడో తెలియదు. వాళ్ళు ఇట్టవత్తుని కొట్టేస్తున్నారు. రైతు కూడా చేను కాడికి వెళ్ళి మందు కొట్టుకోవాలన్నా ఓ ఎరువు చల్లుకోవాలన్నా అల్లిపోతున్నాడు. కేవలం పోలు లక్షలు లక్షలు పెట్టుబడి పెట్టేసి ఉన్నాయి. కొన్ని వ్యవసాయాలు ఉన్నాయంటే ఆ వ్యవసాయాలకు 2 రోజులకు ఒకసారి అవసరమైతే మందు కొట్టాలి. వీళ్ళకి ఏం తెలిసి బాధలు, వీళ్ళు ఎట్టుకుంటున్న లాక్డౌన్ చేశారు కరెక్ట్. పెద్దలకు మంచితే మాకోసమే మీరు పోరాడుతున్నారు. ఇదంతా ఎవరి వల్ల వచ్చింది? ఆ నా కొడుకులు కరోనా వయసు వచ్చి తెచ్చిన నా కొడుకుని మీరు ఎట్టుకుతున్నట్టు కాల్చిపోడండి. ఒక్కొక్కరు తుక్కు తుక్కు తింగి కాల్చిపోడండి. ఇలా ఇండియా 1000% ఇంకా పాజిటివ్గా కేసులు నమోదేంటి ఎవరి వల్ల? మా వల్లగానా ఇక్కడ 130 కోట్ల జనాభా మన ఇండియా. వాళ్ళ 15 లక్షల మందిని విదేశాల నుంచి ఇండియాకి రప్పించారు. ఎందుకు? మా దోళ తీర్చడానికే కదా. వచ్చిన నా కొడుకున వాళ్ళ మీకు అంత దమ్ముంటే మీ ప్రభుత్వాన్ని కలిపి వచ్చిన నా కొడుకున పేల్చి పడండి, సూట్ చేసి పడండి. మీకు అన్నది దమ్ముంటే ఎందుకు? అమాయక పెద్దలు అప్పుడు ఇప్పుడు కూడా అమాయక పెద్దలే బలి అవుతున్నారు. ఇప్పుడు ఇవాళ తెగుళ్ళు వస్తుంటేనే వాళ్ళ వల్ల మేమెంత బలి అవ్వాలి? వీళ్ళు డబ్బుండి కొలు కావరం తెలియదు ఎట్టవత్తుంటే వెళ్ళి దేశాలంటే తిరిగి ఇక్కడికి ఇండియాలో వనరులు లేవా? వీళ్ళకి ఆ జీతాలు చాలవా? నెలకు 30 వేలు 40 వేలు చాలదా? 3 లక్షలు కావాలా? ఈ దేశాలు పోతారా? అంటే ఇండియాని దోషేసింది కాకుండా అక్కడికి పోయి దోషేస్తారా అలా దేశాలని? వీళ్ళందరూ ఎవరో వీళ్ళ మినిమం ఇప్పుడు ఉన్న 1000 కేసులు కూడా వీళ్ళందరూ డబ్బు ఉన్న వాళ్ళే. వీళ్ళందరూ ఆత్మపరులే. నిరుపేద వాళ్ళు కూలేక మొత్తం అందరూ రోడ్డుని పడ్డారు. కొన్నాళ్ళకి ఇప్పుడు కరోనా ముద్దులు కంటే రైతుల ముద్దులు ఎక్కువైపోతాయి. ఇప్పుడు మీ పెట్టుబడులు ఎట్టుకోండి, బెంగతో చచ్చిపోతారు. ఏప్రిల్ 14 దాడిలోకి చాలామంది రైతులు ఆత్మహత్య చేసి తత్తారు. మీరు చేసే పనులకి కొద్దిగా ఆలోచించండి దీనికోసం. తర్వాత ఈ సినిమా హీరోలు డబ్బులు ఇస్తున్నారు. ఎవరికి ఇస్తున్నారా? పర్టికల్ సీఎం అని నిధులకి ఇస్తున్నారంట. మీ సినిమాలు చూస్తున్నా మీకు వస్తున్నాయి డబ్బులు. అయ్యి ఆ డబ్బులు పట్టుకెళ్ళి మీరు సీఎం నిధులకి ఇస్తున్నారు. మీకు ఏమన్నా మీకు ఏమైనా శాతం అయితే 10 మందికి నిత్యావసర వస్తువులు కట్ట కొనివ్వండి. అందుకని వాళ్ళకి పట్టుకెళ్తే పెద్దలకైనా రూపాయి జారద్దు. అయ్యి వాళ్ళు కరోనా బాధితులకు ఇచ్చేవంటారు పొద్దున్న అడిగితేనే చేతులు తులిపేసుకుంటారు. మీకు ఏమైనా శాతం అయింది అనుకో ప్రతి జిల్లాకే మీరు రేషన్ బియ్యం ఇస్తామని ఆ బియ్యం ఇస్తామని ఇలాగ రేషన్ ధరగా పంపించండి. ఇది ముఖ్యంగా సినిమా హీరోలు చెప్పి మాట. అంతేగాని ప్రజలని ఎంత ఉసిరి పెడతాం చాలా తప్పది. లాక్డౌన్ అన్నారు, ఇవాళ కూలి పని చేసుకుంటూ ఏ రోజుగా ఆ రోజు పల్లెకి వెళ్ళకపోతే పిల్ల బిడ్డలతో ముందు చేస్తాడు. కరోనా వైరస్ కన్నా ముందు చచ్చిపోతాడు. దానికోసం ఆలోచించండి. మీకు ఏమైనా శాతం అయితే వచ్చిన నా కొడుకుని అలా సూట్ చేసి పడండి. ఆ 1000 మందితోనే పోద్ది, లేదంటే ఇటలీని మించిపోద్ది మన ఇండియా. ఇప్పుడు అమెరికా ఎలాగ ఉందా దాన్ని మించిపోద్ది మన ఇండియా. ఎందుకంటే మన ఇండియాలో బాగా శుభ్రం తక్కువ. ఇంచుమించు చాలా రాష్ట్రాలు తిరిగాను. అన్ని నేను కూలీ నేను రైతుని కూలీ కూడా అన్ని రాష్ట్రాలు కూడా తిరగవలసి వచ్చి తిరిగాను పట్టుకూడి కోసం. దానికోసం ఆలోచించండి బాగా. అంతేగాని ప్రజలను ఎలాగా రోడ్ల పాలు చేసి చంపేయకండి. ఆ వైరస్ వస్తుందో రాదో తెలియదు కానీ ముందు మీరు చచ్చిపోతాం ఇక్కడ మీరు చేసే పనులకి.